శుభోదయం పిల్లలు. మనం 1 నుంచి 6 వరకు గేయాలు చెప్పుకున్నాము. మరి ఇప్పుడు 7వ గేయం పేరు పనస. ఏంటి పనస? ఈ గేయాన్ని మీకు పాడి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి పిల్లలు. భలే భలే పనస పసందైన పనస, భలే భలే పనస పసందైన పనస, పచ్చ పచ్చని పనస తీయనైన పనస, పచ్చ పచ్చని పనస తీయనైన పనస, తొనలు ఉన్న పనస పసందైన పనస, తొనలు ఉన్న పనస, పనస పైన పచ్చన పనస తొనలు తీయనా, పనస పైన పచ్చన పనస పైన పచ్చన పనస తొనలు తీయనా, భలే భలే పనస పసందైన పనస, భలే భలే పనస పసందైన పనస. మరొకసారి చూడండి. మరి భలే భలే పనస పసందైన పనస, భలే భలే పనస పసందైన పనస, పచ్చ పచ్చని పనస తీయనైన పనస, పచ్చ పచ్చని పనస తీయనైన పనస, తొనలు ఉన్న పనస, తొనలు ఉన్న పనస, పనస పైన పచ్చన పనస తొనలు తీయనా, పనస పైన పచ్చన పనస తొనలు తీయనా, భలే భలే పనస పసందైన పనస, భలే భలే పనస పసందైన పనస, భలే భలే పనస పసందైన పనస అంటే మంచి అందంగా ఉండే పనస. పనస ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చ పచ్చని పనస పచ్చగా ఉంటుంది. అలాగే తీయనైన పనస, వాటి తొనలు తింటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటాయి తొనలు. తొనలు ఉన్న పనస, తొనలు లోపల తొనలు ఉంటాయి. పనస పైన పచ్చన, పనస పైన అంతా ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. చూడండి, అక్కడ పనస పండు ఉంది కదా కింద, తీయ అలా పచ్చగా ఉంటుంది అన్నమాట. కానీ పనసు తొనలు ఎలాగుంటాయి? తీయగా ఉంటాయి, భలే భలేగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది భలే భలే పనస. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడటం నేర్చుకోండి మరి పిల్లలు, సరేనా? మిగతా కృత్యాలు చూద్దామా మరి పిల్లలు. ఇక్కడ చూడండి, ఈ గేయంలో పనస అనే పదం ఎక్కడుందో మనం గుర్తించాలి. చూసారా, అక్కడ సున్నా పెట్టి ఉన్నాయి. సున్నా చుట్టూ ఉన్న పదాలన్నీ కూడా, పదం అంతా కూడా ఏంటి? పనస అనే పదం గుర్తుపెట్టాము. ఈ పదాన్ని మీరు బాగా చదవండి పిల్లలు, సరేనా? పిల్లలు చూడండి, ఇక్కడ పైన బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల కింద కొన్ని వాక్యాలు ఇవ్వబడి ఉన్నాయి. ఆ వాక్యంలో పనస అనే పదం ఎక్కడుందో ఆ పదాన్ని గుర్తించి మనం సున్నా చుట్టాలి, సరేనా? చూడండి పిల్లలు, అక్కడ గుర్తించున్నాయి. ఆ పదం చదువుదాం. చెట్టుకు పనస పళ్ళు కాసాయి. పనస అనే పదానికి సున్నా చుట్టాం. అలాగే తర్వాత చూడండి, పనస పండును కోస్తున్నాడు. పనస అనే పదానికి సున్నా చుట్టాం. తర్వాత చూడండి, కోతి పనస పండును తింటున్నది. పనస అనే పదానికి సున్నా చుట్టాం. ఇలాగే ఈ వాక్యాలు మీరు కూడా రాసి పనస అనే పదానికి సున్నా చుట్టాలి చదువుతూ. పిల్లలు ఇక్కడ చూడండి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. అలాగే బొమ్మల కింద గళ్ళు కూడా ఉన్నాయి, బాక్సులు కూడా ఉన్నాయి. ఆ బాక్సుల్లో
పైన ఉన్న బొమ్మ ఏదైతే ఆ పదాన్ని మనం అక్కడ రాయాలి కిందన కూడా పదాలు ఉన్నాయి ఆ పదాలలో ఏ బొమ్మకి ఏ పదం సరిపోతుందో ఆ పదాన్ని మనం రాయాలి ఫస్ట్ బొమ్మ ఏంటో చూడండి పలక తర్వాత ఏమో పడవ తర్వాత ఏమో ఊడత తర్వాత ఏంటది బలాపం నెక్స్ట్ ఏమో ఆరాక తర్వాత ఏముంది జడ వీటి పదాలు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి చదువుతూ మీరు కూడా రాయాలి చూడండి పిల్లలు ఇక్కడ రాసి ఉన్నాయి ఆ పదాలు చదవండి మొదటిది ప ల క ఏమైంది పలక తర్వాత ఏంటి ప డ వ పడవ తర్వాత ఏముంది ఉడత ఉ డ త ఉడత తర్వాత చూడండి బలాపం ఏంటిది బలాపం బ ల పాకి సున్నా పెడితే పం బలాపం తర్వాత చూడండి ఆ ర క అరక తర్వాత ఏముంది జ డ జడ మీరు ఈ పదాలన్నీ కూడా చదువుతూ ఒక దగ్గర రాయాలి సరేనా ఇప్పటి వరకు చెప్పుకున్న కృత్యాలతో పాటు అలాగే గేయం బాగా రాగయుక్తంగా పాడటం నేర్చుకోండి అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న కృత్యాలన్నీ కూడా చెప్పుకున్నవన్నీ కూడాను ఒక బుక్కులో చదువుతూ రాయాలి సరేనా ఎలా రాయాలి చదువుతూ ఒక బుక్కులో రాయాలి వీటినన్నింటినీ శ్రద్ధగా నేర్చుకోండి సరేనా ధన్యవాదములు పిల్లలు